అరే నాగు, ఏం చేస్తున్నావురా? స్కూల్ లెసన్స్ ముందు బోర్ కొట్టేసిందిరా, రిలాక్స్ కోసం మొబైల్ చూస్తున్నాను. రిలాక్స్కి అయితే పర్వాలేదు, రోజంతా సెల్తో గడిపితే మాత్రం నష్టం. ఊరుకోరా నీ నీతులు నియమాలు, ఎంజాయ్మెంట్ లేకపోతే ఎలారా? అవునా, సెల్ ఫోన్తో ఎంజాయ్ చేయొచ్చా? నువ్వెప్పుడు పుస్తకాలతోనే ఉంటావు, నీకు ఎలా తెలుస్తుంది? అవునరా, మా అమ్మ నాన్నలు చదువుకోలేదు, వాళ్ళకి ఇలాంటివి తెలియవు. టీచర్లు ఏది చెప్తే అదే చేయమంటారు. మా పేరెంట్స్ అలా కాదురా, నేను అలా చెప్తే అలాగే. ఓహో అలాగా, అలా పార్కుకు వెళ్ళి సెల్ చూస్తూ గడుపుదాం. అదరా, ఇద్దరు పార్క్కి వెళ్ళి మొబైల్ చూస్తూ ఆ పూటంటా గడుపుతారు. రెండో రోజు అరే నాగు, సెల్ ఫోన్ తెచ్చావా? తీసుకొచ్చాను రా. నువ్వు తెచ్చావా? తీసుకొచ్చాను. నిన్న మనం ఆడిన గేమ్స్ చాలా బాగున్నాయి, ఈరోజు ఏమైనా కొత్త ఉంటే సెట్ చేద్దాం. అలాగేరా. నాగు, ఈరోజు రేపు ఎగ్జామ్ ఉందని చెప్పారు కదా మ్యాథ్స్ మేడం, నువ్వు ప్రిపేర్ అయ్యావా? ప్రిపరేషన్ అక్కర్లేదురా, రాసేద్దాం. మరి స్కూల్కి వెళ్ళమా? ఈరోజు కొట్టేద్దాం దొమ్మ. మరి అడుగుతుంది మా అమ్మ, ఏదో ఒక అబద్ధం చెప్పేద్దాం రారా. అంతే చూడు ఈ గేమ్ ఎంత బాగుంది. అవునరా, వెరీ నైస్. చూడు నీ ఫోన్లో కూడా చూడు, మంచి గేమ్స్ వస్తున్నాయి. అవునరా. చూడు బాగుందిరా, ఇది కూడా బాగుంది చూడు. అలా మొబైల్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు చూడు. అవునరా చూడు. చూడరా బాగుంది, చాలా బాగుందిరా ఇది. రాము నాకు ఏమీ రాయకుండా దిక్కులు చూస్తారు. స్కూల్లో అందరూ శ్రద్ధగా పరీక్ష రాస్తుంటారు. రాము నాకు ఏమీ రాయకుండా దిక్కులు చూస్తారు. ఇద్దరు ఒకరు వైపు ఒకరు చూస్తూ సైగలు చేసుకుంటారు. ఏరా రాము నాగు, అందరూ ఎగ్జామ్ రాస్తుంటే మీరేంటి దిక్కులు చూస్తున్నారు? ప్రిపేర్ కాలేదా? బాగానే ప్రిపేర్ అయ్యాం మేడం, రాత్రంతా చదవడం వల్ల కొంచెం నీరసంగా ఉంది అంతే మేడం. అవును మేడం,
అంతే అంతే. అలాగా సరే రాయండి రాయండి. ఇంతకీ మీరు ఏమైనా రాసారా? రాస్తాం మేడం. రాసారా? సరే. మరుసటి రోజు చెబుతాను వినండి. కౌశిక్ 48, ధీరజ్ 49, హారిక 50, సుధీర్ 47, రాము 4, నాగు 3. ఈ ఎగ్జామ్లో ఇద్దరే ఫెయిల్, మిగతా వారికి అభినందన. రాము నాగు ఎలా రండి. ఏరా నాగు, నిన్న నాకు నువ్వేం చెప్పావు? అదే చెప్పు. రాత్రి అంతా చదవడం వల్ల నీరసంగా ఉంది, ప్రిపేర్ అయ్యామని చెప్పాం మేడం. ఇదేనా మీరు ప్రిపేర్ అయింది? ఈ మధ్య మీ ఇద్దరు చదవడం లేదు, స్కూల్కి కూడా సరిగ్గా రావడం లేదు, ఏం జరుగుతుంది చెప్పండి. మరండి మేడం, ఈ మధ్యన వీళ్ళు సెల్ ఫోన్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు మేడం. అదే కాదు మేడం, రాత్రి పగలు అదే పనిగా మొబైల్ కతుక్కుపోతున్నాం. అవునా, నిజమేనా రాము వీళ్ళు చెప్పింది? నిజమే మేడం. ఇంతకుముందు నువ్వు బాగా చదివేవాడివి, ఈ వెదర్తో చేరావు పాడైపోయావు. నిత్యం పట్టుకుంటే సెల్, లైఫ్ మొత్తం హెల్, చదువుని ట్రైన్ అంతా డల్. అర్థమైందా? పదండి ప్రిన్సిపల్ దగ్గరికి, మీ సంగతి ఆమె తెలుస్తుంది. ఇద్దరిని తీసుకుంటూ ప్రిన్సిపల్ వద్దకు వెళ్తారు. మార్నింగ్ ప్రిన్సిపల్ మేడం. మీరు ఇద్దరిని ఎందుకు తెచ్చారు? నిన్న పెట్టిన మ్యాథ్స్ ఎగ్జామ్లో వీరిద్దరూ ఫెయిల్ అయ్యారు మేడం.
లాస్ట్ మంత్ ఎగ్జామ్ లో ఎవరు ఫస్ట్ వచ్చారు? ఈ రాముకే మేడం. మరి ఇప్పుడు ఫెయిల్ కావడం ఏంటి కారణం? ఈ మధ్య వీరిద్దరూ మొబైల్ కి అడిక్ట్ అయ్యారు మేడం. డే అండ్ నైట్ అదే పనిగా మొబైల్ సెల్ తో కాలం గడుపుతున్నారు. ఓ అలాగా. వీరి ఫ్యామిలీ నేపథ్యం ఏమిటి? రాము పేరెంట్స్ నిరక్షరాస్యులు, పేదవాళ్ళు. నాకు పేరెంట్స్ ఎడ్యుకేటెడ్, డబ్బున్నవారు. ఓ ఐ సీ. కూసే గాడిద మేసే గాడిదని చెడగొట్టినట్లు ఈ నాగు రామును చెడగొట్టాడు మేడం. ఒక పని చేయండి, వీళ్ళిద్దరి పేరెంట్స్ ని ఇప్పుడే రప్పించండి, మాట్లాడదాం. అలాగే మేడం. హలో సూరయ్య గారు, నేను మీ రాము చదివే స్కూల్ మేడంని. మీతో కొంచెం మాట్లాడాలి మీ కుర్రాడి చదువు విషయం గురించి. ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు, వెంటనే రండి. ఓకే. హలో వాణి గారు, నేనండి మీ నాగుకి మ్యాథ్స్ చెప్పే మేడంని. ఒకసారి మీరు మా స్కూల్కి రావాలి, మీ అబ్బాయి చదువు విషయం మాట్లాడాలి, ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు. ఏంటి బిజీగా ఉన్నారా? ఎంత బిజీగా ఉన్నా రావాల్సిందే, వెంటనే రండి. కొద్దిసేపటికి రాము తండ్రి సూరయ్య వస్తాడు. దండలమ్మ గారు, దండలు పెద్ద మేడం గారు. నమస్కారం. ఏం సూరయ్య, బాగున్నావా? బాగున్నాను అమ్మగారు. ఏదో మీరు పెద్ద దయ వల్ల. కూర్చో సూరయ్య. పర్వాలేదు అమ్మగారు, ఏదో మీరు అంటారు దయ. కూర్చో సూరయ్య. పర్వాలేదు అమ్మగారు. ఏటమ్మగారు కొబ్బరి ఎట్టారు? మీ బాబు చదువు విషయం కొంచెం మాట్లాడాలి. ఏం అమ్మగారు, ఆడేటి బాగా చదవట్లేదా? నాకు మా ఆవిడకి ఎలాగో చదువు లేదు. ఆడేదో బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి మాకు అట్టం తీరుదు, అందుకోసమే రెక్కలు మొక్కలు చేసుకుని అని చదివిస్తున్నాం అమ్మగారు. సూరయ్య నీ కష్టం మాకు తెలుసు, కానీ వాడికి తెలియడం లేదు. నిన్న పరీక్ష పెడితే దానిలో ఫెయిల్ అయ్యాడు. అవునా? ఏట్రా నీకేటైంది? ఇంతకుముందు ఎక్కువ మార్కులు వచ్చిందని చెప్పా కదా. ఆ మాట నిజమే, కానీ ఇప్పుడే మార్కులు రాలేదు. ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. చదువుకు అవసరమని ఫోన్ కొన్నాము, కానీ ఆ ఫోన్ని చదువు కోసం కాకుండా పనికి మాలిన విషయాల కోసం వాడుతూ, ఇదిగో ఈ నాగుతో కలిసి చదువును పూర్తిగా వదిలేసి రాత్రి పగలు మొబైల్కి బానిస అయ్యాడు, పరీక్ష ఫెయిల్ అయ్యాడు. అది సంగతి మా మేడం కొట్టారు. గట్టిగా అయ్యాను అమ్మ, ఫోన్ పట్టుకొని పోగిరి అసలేసిన పేగ పిసికిన నా కొడుక్కి. నా నేటి అన్న నీ ఎట్ట ఆడికి చదువు రావాలి. అందుకే సూరయ్య నీకు విషయం చెప్పడానికే పిలిపించాము. ఇక నుంచి చదవకుండా ఫోన్ పట్టుకుంటే మందలించు, వినకపోతే మాకు చెప్పు. అలాగేనమ్మా, కాల్ ఎర్రగట్టు పోయిలేట నేతవకి. సారీ మేడం, సారీ ప్రిన్సిపల్ గారు, ఇక నుండి బాగా చదువుకుంటాను, సెల్ ఫోన్తో కాలం గడపను. వెరీ గుడ్, జాగ్రత్తగా ఉండు, వెళ్ళు, మీ నాన్న ఆశయం నెరవేర్చు. వెళ్ళొత్తానమ్మగారు. సూరయ్య రాము వెళ్తారు, నాగు తల్లి వాణి వస్తుంది. గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్ మేడం. ఏంటి మేడం రమ్మన్నారు? నేను చాలా బిజీగా ఉన్నాను. మీ బిజీ, మీ కుర్రోడి పాలిట క్రేజీ, వాడికి ఎంజాయ్మెంట్ ఈజీ. మీరు అన్నదేంటో నాకు అర్థం కాదు. నిన్న పెట్టిన మ్యాథ్స్ ఎగ్జామ్లో మీ వాడికి ఎన్ని మార్కులు వచ్చాయో అడగండి. అవన్నీ నాకు ఎందుకండి? ఎలాగంటే ఎలాగండి, రేపు ఫైనల్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే మీరు మమ్మల్నే కదా ప్రశ్నిస్తారు. మీ వాడికి మ్యాథ్స్ ఎగ్జామ్లో 3 మార్కులు వచ్చాయి. అవునా? అంత తక్కువేంటి? మా ప్రెస్టేజ్ ఏమవ్వాలి? ఈ ప్రెస్టేజ్ సంగతి తర్వాత. మీ వాడు మొబైల్తో ఎంజాయ్ చేసే స్టేజ్లో ఉన్నాడు. మొబైలా? అది కామన్. ఆ మాత్రం ఎంజాయ్మెంట్ లేకపోతే ఎలా? అంటే మీరే మీ వాడికి మొబైల్ని డే అండ్ నైట్ వాడమని చెప్తున్నారా? అలా ఎడిక్ట్ అయ్యే పరీక్ష ఫెయిల్ అయ్యాడు, గట్టిగా తగిలించాము. ఏంటి మా నాగు కొట్టారా? అదేంటి కొట్టడం ఏంటి? అది చాలా దారుణం. డిసిప్లిన్ లేకపోతే మేము అప్పుడప్పుడు చిన్న పనిష్మెంట్ ఇస్తాం మేడం. ఇక నుంచి మా వాడికి అలా కొట్టకండి. మేము చెప్పిన ప్రకారం ఉంటేనే మా స్కూల్లో స్థానం, ఆలోచించండి. ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం, నేను వస్తాను. నాగు వాణి వెళ్తారు. కొంతకాలం గడిచాక రాము కష్టపడి చదివి ఐఏఎస్ పాస్ అయి కలెక్టర్ అవుతాడు. రాము ఇంటి వద్ద పార్టీ ఏర్పాటు చేస్తాడు. స్కూల్ ప్రిన్సిపల్
నమస్కారం మేడం. గాడ్ బ్లెస్ యూ రాము, కంగ్రాచులేషన్స్. కష్టపడి చదివి కలెక్టర్ అయ్యాము, ఇది మాకు గర్వకారణం. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. థ్యాంక్ యూ మేడం. మీ స్కూల్ సూచనలు మీరు ఇచ్చిన డిసిప్లిన్ నన్ను ఎంత డిమాండ్ చేశాయి. సెల్ ఫోన్కి అడిక్ట్ అయి ఫెయిల్ అయిన రోజు మీరు నన్ను మందలించడం వల్లే నేను బాగా చదివి ఈ ఉన్నత స్థాయికి చేరాను. అవునమ్మగారు, మీరు అప్పుడు బుద్ధి చెప్పడం వల్ల నా కొడుకు ఇప్పుడు బాగుపడ్డాడు. అవతల మా ప్యూన్ ఉన్నాడు, పిలిపించండి. ఓకే సార్. అదేంటి రాము, ప్యూన్ నీ పక్కన నిలబడ్డాడేమిటి? సుధీ, ఈ ప్యూన్ ఎవరో గుర్తుపట్టావా? ఎవర్రా వీడు? నువ్వే చూడరా. ఓ నాగు, నువ్వేనా? అంటే రాము కలెక్టర్ అయితే నాగు ప్యూన్ అయ్యాడని మాట? తప్పు, అలా నవ్వద్దు. నాగు నా ప్యూన్ కాదు, నా ఫ్రెండ్. కష్టపడి చదవకుండా సెల్ ఫోన్కు బానిసగా మారి చదువును కొంత అశ్రద్ధ చేయడం వల్ల పెద్ద ఉద్యోగం సాధించలేకపోయాడు. దీనికి వీడి అమ్మ కూడా కారణమే. స్కూల్లో పరీక్ష ఫెయిల్ అయినప్పుడు ప్రిన్సిపల్ గారు వీడి బలహీనత గురించి చెబితే వీళ్ళ అమ్మ పట్టించుకోలేదు, వీడి చెడునే సమర్థించింది. అందుకే ఎవరూ సెల్ ఫోన్కు బానిస కావద్దు, అవసరమైన సందర్భాల్లో మాత్రమే వాడాలి. అతిగా సెల్ వాడడం అనర్థం, విద్యార్థులకు క్రియేటివిటీ పోతుంది, నరాల బలహీనతతో ఆరోగ్యం కూడా చెడిపోతుంది. చరవాణి విద్యార్థుల పతనానికి బోని. కనుక ఎవరూ సెల్ ఫోన్ను వాడకూడదు. పరిమితంగా వాడుకుంటే నాలెడ్జ్, ఎక్కువైతే కూలిపోయే బ్రిడ్జ్. రోజు పండగ రాదు, బుద్ధస్తమానం సెల్తో గడిపితే మాత్రం బతుకు దండగ. తస్మాత్ జాగ్రత్త. తస్మాత్ జాగ్రత్త.